వేవై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ్ళి మన ఛానల్లోని కథ చక్కెర మూటలు ఈ కథను రాసిన వారు వై దక్షిణామూర్తి ఇక కథలోకి వెళ్దాం పూర్వకాలమందు శ్రీపతి అనే మహాభక్తుడు ఉండేవాడు ఆయన సకల శాస్త్రాలు నేర్చినవాడు సాధు పొంగవుడు మంచి వైరాగ్యుడు ఆయన సతీ శ్యామలాంబ శ్యామల భర్తకు అనుకూలవతి పతివ్రత ఉత్తమురాలు పూత చారిత్ర గొప్ప జ్ఞాని ఆ పుణ్య దంపతులకు లేక వరప్రసాదుడైన ఒక సుపుత్రుడు కలిగాడు వానికి లోక విలక్షణంగా షేక్ ఫరీద్ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచుకుంటూ ఉన్నారు ఇదిలా ఉండగా ఒకనాడు దేవార్చన కోసం పూజా పుష్పాలు తీసుకువద్దామని శ్రీపతి బయలుదేరి అక్కడికి వెళ్ళాడు అక్కడ పువ్వులు కోస్తూ ఉండగా గొప్పదైన విషసర్పమొకటి అతన్ని కాటు వేసింది శ్రీపతి గబగబ ఇంటికి చేరుకొని స్నానం చేసుకొని భగవద్ధ్యానంతో తులసీ తీర్థం పుచ్చుకున్నాడు భార్యను పిలిచి జరిగిన వృత్తాంతమంతా చెప్పి పరమార్థతత్వం ఉపదేశించాడు మూడేళ్ల కొడుకును చేరదీసుకొని దీవించి అటు తరువాత పరమేశ్వరిని సాన్నిధ్యం చేరుకున్నాడు విధి విలాసం తప్పదు కదా అనే సంగతి గుర్తుకురాగా శ్యామల దుఃఖం దిగమింగుకొని బాలుణ్ణి ఐదేళ్ల వరకు జాగ్రత్తగా పెంచింది షేక్ ఫరీద్ హరినామ సంకీర్తనలలో పాల్గొంటూ తండ్రిలాగానే మహాభక్తుడయ్యాడు బాల భక్తుడైన ఫరీద్ ఒక రోజున తల్లి వద్దకు వచ్చి అమ్మ భగవంతుణ్ణి అందరూ అనేక విధాల వర్ణించి పొగుడుతూ ఉన్నారే ఆయన మరి నాకు కనపడడే అని ప్రశ్నించాడు అందుకు తల్లి బిడ్డ తపస్సు చేసిన వారికి శ్రీహరి ప్రత్యక్షమవుతాడని పెద్దలంటారు అని చెప్పింది అంతటా బాలభక్తుడైన ఫరీదు ప్రపంచ విషయాలన్నింటినీ వదిలేసి అరణ్యాలకు పోయి ఘోర తపస్సు చేయటానికని బయలుదేరాడు అలా బయలుదేరిపోతున్న తన ముద్దుల కుమారునికి ప్రేమ కొద్దీ తల్లి ఒక రొట్టె ముక్క చేసి ఇచ్చింది అయితే ఆ రొట్టెలో ఉప్పైనా వెయ్యక చప్పగా తయారు చేసింది తల్లి ఇచ్చిన రొట్టెముక్కను నడుముకు కట్టి పెట్టుకొని ఫరీదు అరణ్యాలకు పోయాడు అక్కడ అతను తీవ్రంగా తపస్సు ప్రారంభించాడు ఆకలి బాధ ఎక్కువగా ఉంటే తల్లి ఇచ్చిన రొట్టె తినవచ్చు కదా అని అనుకున్నాడు కానీ ఆ సంగతే మరిచిపోయాడు తరువాత చెట్ల ఆకులు దూసుకొని ఆకలి బాధను మాన్పుకుంటూ అలా ఎంతకాలమో తపస్సు చేశాడు అయినా భగవంతుడు కానరాలేదు షేక్ ఫరీద్ పట్టు వదలక మరింత గాఢంగా తపస్సు చేయసాగాడు ఇలా కొన్నాళ్లకు ఒక వర్తకుడు ఏవో మూటలు బండి మీద వేసుకొని ఆ దారిన పోతూ బడలిక తీర్చుకుందామని అక్కడ విశ్రమించాడు ఫరీద్ అతన్ని కుశల ప్రశ్నలు వేస్తూ మూటలకేసి చూశాడు అలా చూడగానే అవన్నీ చక్కెర మూటలైతే ఎంత బాగుండునో నా వద్దనున్న రొట్టెకు అద్దుకు తినవచ్చు కదా అని మనసులో ఒక భావం కలిగింది కలిగి మూటలలో ఏమున్నదండి అని ఫరీదు అడిగాడు అందుకు వికటంగా వర్తకుడు అవన్నీ ఇసుక మూటలయ్యా అని బదులు చెప్పాడు అటు తరువాత వర్తకుడు ఇంటికి పోయి తీరా మూటలు విప్పి చూసుకునేసరికి ఇకనేముంది వాని నోటి వాక్యం ఫలించిందా అన్నట్టు ఆ మూటలలో అంతా ఇసుకే కానవచ్చింది వర్తకుడు గుండె బాదుకుంటూ వెంటనే తన మూటలతో సహా ఫరీదు వద్దకు తిరిగి వచ్చి అతని కాళ్ళపైన పడ్డాడు మహాత్మా నా చక్కెర మూటలన్నీ ఇసుక మూటలుగా మారిపోయాయి నిన్ను వెటకారం చేసినందుకు తగిన శాస్తి అయ్యింది నా అపరాధం క్షమించు అంటూ వేడుకున్నాడు అందుకు ఫరీదు నాయనా నేనేమి ఎరగనోయి అంటూ ఎన్నో విధాల వర్తకునికి నచ్చజెప్పాడు ఎంత చెప్పినా అతను నమ్మలేదు అప్పుడు ఫరీదు వర్తకునితో అయ్యా నా మాట చేతనే నిజంగా నీ చక్కెర ఇసుకగా మారిపోయిందా అలాగే అయినట్లయితే శ్రీహరి కృప వల్ల ఇప్పుడు ఆ ఇసుక మళ్ళీ చక్కెరగా మారిపోవుగాక అని అనగానే ఆ ఇసుక మూటలన్నీ మళ్ళీ చక్కెరగా మారిపోయాయి వర్తకుడు సంతోషించి ఫరీదుకు కావలసిన చక్కెర ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తరువాత షేక్ ఫరీద్ కఠిన నియమాలతో మళ్ళీ తపస్సు సాగించాడు అయినా శ్రీహరి దర్శనమివ్వలేదు శ్రీహరి కృప కలగనందుకు విచారించి ఫరీద్ ఇంటికి మరలిపోయి నిస్పృహతో తల్లిని చూసి ఏడ్చాడు తల్లి శ్యామల సంగతి అంతా తెలుసుకొని కొడుకును తల నిమురుతూ జడలు కట్టిన అతని తల నుంచి ఒక చిన్న జడ పట్టుకులాగింది అప్పుడు ఫరీదు అమ్మ ఇప్పటికే నేను సగం చచ్చి ఉన్నాను నన్ను ఇంకా ఎందుకు బాధిస్తావు అని ప్రశ్నించాడు అందుకు తల్లి బిడ్డ ఒక్క చిన్న లాగితేనే నీకింత నొప్పి కలిగిందే నీవు తపస్సు చేసే కాలంలో ఆహారం కోసం చెట్ల నుంచి ఒక్కొక్క ఆకు దూసినప్పుడు వాటికెంత బాధ కలిగి ఉంటుందో ఆలోచించావా నీవు చేసిన తపస్సు హింసతో కూడుకుంది పైగా నీవు తపస్సు చేస్తున్నా కూడా నీకు రొట్టె రుచి చక్కెర రుచి మనస్సులో మెదులుతూనే ఉన్నాయి అటువంటప్పుడు భగవంతుడు నీకెలా ప్రసన్నమవుతాడు అని అన్నది ఆ వెంటనే ఫరీదు తల్లి ఉపదేశం ప్రకారం మళ్ళీ అడవులకు పోయి కదలక మెదలక ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ కొయ్యబారిపోయిన దీక్ష మనస్సుతో తపస్సు సాగించాడు అప్పుడు భగవంతుడు సాక్షాత్కరించి చూపుతూ వచ్చా నీ వింటికి పోయి సద్గురువులను ఆశ్రయించి వారి అనుగ్రహం సంపాదించు నేను ఎల్లప్పుడూ నీకు సన్నిహితుడుగానే ఉంటాను అని పలికి అంతర్హితుడయ్యాడు షేక్ ఫరీద్ వెంటనే ఇంటికి పోయి జరిగినదంతా పూసగుచ్చినట్టుగా తల్లికి వినిపించాడు తల్లి ఎంతగానో సంతోషించింది అటు పిమ్మట షేక్ ఫరీద్ ద్వారకా మొదలైన తీర్థస్థలాలు సేవించుకుంటూ భగవదర్శకుల దివ్యదర్శనం చేసుకుంటూ కొంతకాలానికి మళ్ళీ ఇల్లు చేరుకొని తల్లితో కూడా సుఖంగా ఉంటూ ఉండగా ఆ దేశపు రాజు ఫరీద్ ఇంటికి వచ్చి తనకు జన్మాంతర పాపఫలం వల్ల కలిగిన ఒక వ్యాధిని పోగొట్టమని వేడుకున్నాడు షేక్ ఫరీద్ ఆ రాజును ఆపాదమస్తకము తన చేతితో తడవగా ఆ క్షణమందే అతనికి వ్యాధి నయమైపోయింది ఇందుకు ఆ రాజు ధన కనక వస్తు వాహనాలతో ఫరీదును గౌరవించబోగా ఫరీదు వద్దన్నాడు అయితే నేను ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను అని భీష్మించాడు రాజు ఆ రాత్రి పాండురంగడు ఫరీద్కు దర్శనమిచ్చి ఆజ్ఞ ఇవ్వగా రాజు ఇచ్చే ధనాన్ని స్వీకరించి ఆ ధనంతో భాగవతులకు సమారాధనలు జరిపించాడు ఇలా చక్కెర మూటలు అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ పొంగిన పౌరుషం ఈ కథను రాసిన వారు ఎస్ కమలాకుమారి ఏలూరు నుంచి ఇక కథలోకి వెళ్దాం మన దేశాన్ని కొంతకాలం మొఘల్ పాదుషాలు ఏలిన సంగతి తెలుసు కదా ఆ పాదుషాలలో ఒకడు ఔరంగజేబు ఔరంగజేబు పరిపాలన చాలా దుష్టంగాను క్రూరంగాను ఉండేదని చెప్పుకుంటారు అతడు పరమత ద్వేషి కనుక అన్ని మతాల వారిని ముఖ్యంగా షిక్కు మతస్థులను ఎన్నో విధాల హింసించేవాడు అతడు పెట్టే యాతన వల్ల ప్రజలలో భయం అలుముకుంది ఆత్మవిశ్వాసము నశించింది రోజురోజు పరిస్థితులు విషమిస్తూ వచ్చాయి ఇటువంటి పరిస్థితులలో గురుగోవింద సింగ్ అనే పిన్నవాడు సిక్కులకు నాయకుడయ్యాడు వయసుకి పిన్నవాడైన గురుగోవిందు గొప్ప పరాక్రమశాలి బుద్ధి కుశలుడు నాయకత్వం వహించటానికి అన్ని విధాలా తగినవాడు అతడు గద్దె ఎక్కుతూనే దేశ స్థితి ముఖ్యంగా తన ప్రజల స్థితి ఎలా ఉన్నదా అని పరిశీలించాడు చూడగా ముందుకు రావలసిన యువకులందరూ పౌరుషహీనులుగా పిరికి పందలుగా తయారై కూర్చున్నట్టుగా కనిపించింది ముందు తన వారిని బాగు చేసుకుంటే దేశం దానంతటదే బాగుపడుతుందని నిశ్చయించాడు ఈ నిశ్చయంతో ఒక రోజున ఒక విశాలమైన తోటలో మకాం చేసి రాజ్యంలోని యువకులందరినీ అక్కడికి రప్పించాడు అందరూ సమావేశమై గురుగోవిందు చెబుతాడోనని చెవులు రిక్కించుకొని కూర్చున్నారు వారనుకున్నట్టుగా అక్కడ ఉపన్యాసాలు వినటానికి తగిన ఏర్పాటులేమీ కనిపించలేదు మరుక్షణంలో డేరా గుమ్మానికి ఉండే తెర తొలగించుకొని విచ్చిన ఖడ్గం చేతపుచ్చుకొని చెప్పనలవి కాని ఉద్వేగంతో గురు గోవింద సింగు యువతలకి వచ్చాడు వచ్చి కత్తి జులిపిస్తూ స్వతంత్ర పీఠానికి బలి అయ్యేటందుకు స్వచ్ఛంద సైనికులు కావాలి నాకు ఎవరు వస్తారు రండి అన్నాడు భీకర స్వరంతో యువకులంతా ఒకరి వంక ఒకరు చూసుకున్నారు గురు గోవిందుని చేతిలో తలతలా మెరుస్తూ ఉన్న ఖడ్గం వైపు చూశారు ఒక్కొక్కరే జారుకోసాగారు ఉన్నట్టే ఉండి ఒక యువకుడు లేచి నిలబడ్డాడు బలి కావటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ముందుకు వచ్చాడు అతని పేరే బాయి దయాసింగ్ గోవిందసింగ్ అతనిని తన డేరా లోపలికి తీసుకుపోయాడు అలా తీసుకుపోగానే ఒక మనిషిని తెగవేసిన చప్పుడు వినవచ్చింది వెంటనే నెత్తురోడుతున్న తన ఖడ్గంతో గురుగోవిందు మళ్ళీ డేరా బయటికి వచ్చి ఇంకా ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తూ చకచకామని కత్తి జులిపించాడు నేను నేను అంటూ ఆ మట్టునే మరి నలుగురు యువకులు ముందుకు వచ్చారు వారిని కూడా గురు గోవిందు లోపలికి తీసుకెళ్లాడు మళ్ళీ ఈసారి నలుగురను నరికిన చప్పుడైంది రక్తం చిందే తన ఖడ్గం జులిపిస్తూ మళ్ళీ అతడు ధేర యువతలకి వచ్చాడు బలి కాదలిచిన త్యాగులను మళ్ళీ ఆహ్వానించాడు ఆనాడు అక్కడ సమావేశమైన సిక్కు యువకులందరూ ఒక్కడూ మిగిలిపోకుండా ముందుకు వచ్చాడు యువకులే కాదు పిలిస్తే చాలు కోరి బలి కావటానికి అందరూ కుతూహలం కనబరిచారు అందరూ చూస్తూ ఉండగా డేరా గుమ్మానికి ఉండే తెర మళ్ళీ ఒక్కసారి తొలగింది అప్పుడు నాయకుడు గురు గోవింద సింగ్ ఉత్సాహంతో వచ్చి అందరకు మధ్యన నిలబడ్డాడు బలికి సిద్ధమై ఇంతకుముందు డేరా లోపలికి పోయిన స్వచ్ఛంద సైనికులు ఐదుగురు ఒకరొకరుగా వచ్చి వరుసగా నిలబడ్డారు అక్కడ సమావేశమైన ప్రేక్షకుల ఆశ్చర్యానికి మేరలేకపోయింది అందరూ జే జేలు కొడుతూ ఉండగా గురుగోవిందు మన జాతిలో పౌరుషం ఎంతమాత్రమూ నశించలేదు అని రుజువు చేసిన శూరులు వీరులు ఈ ఐదుగురును వీరే జాతి రత్నాలు నా ప్రియ శిష్యులు శత్రు హింసకు తట్టుకోలేక సరైన నాయకత్వం లేక ప్రజల పౌరుషం ఇప్పటి వరకు అనగారిపోవటం చేతనే వారు నివురుగప్పిన నిప్పులాగా ఉండవలసి వచ్చింది ఇటువంటి మహాత్యాగులు నాకు అండగా ఉంటే శత్రువును తనుమాడటానికి క్షణంసేపు పట్టదు లేవండి శత్రు సంహారం చేసే వరకు ఈ నా ఖడ్గాన్ని దించబోయేది లేదు అంటూ ఉత్తేజకరమైన పలుకులు పలికేసరికి ప్రేక్షకులలో దాగి ఉన్న పరాక్రమం విజృంభించింది ఒకేసారి అందరూ మహావీరులుగా మారిపోయారు అప్పుడు గురుగోవిందు డేరా విప్పించి వేశాడు అందరూ ఆశ్చర్యపడేట్టుగా అందులో మెడలు తెగిపడి ఉన్న ఐదు మేకపోతులు కనిపించాయి వాటిని చూడగానే తమలో అనగారి ఉన్న పౌరుషాన్ని పైకి ఉపగించటానికి నాయకుడు చేసిన వీరకృత్యం వెల్లడి అయింది అందరూ అతన్ని ఎంతగానో కొనియాడారు అప్పుడు గురు గోవింద సింగ్ ఆ మేకపోతులను పసందుగా వండించి సమావేశమైన అందరూ అక్కడికే విందు జరిపించాడు గురు గోవిందునికి ప్రియ శిష్య గణమైన ఆ ఐదుగురు యువకులకు పాంచి ప్యారే అని పేరు ఇలా పొంగిన పౌరుషం అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ తల్లి రుణం ఈ కథను రాసిన వారు ఆది నారాయణ ఇక కథలోకి వెళ్దాం పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక అందాల గిత్తగా పుట్టాడు ఆ గిత్త నల్లటి రంగుతో చూడముచ్చటగా ఉండేది ముచ్చటైన ఆ గిత్తను చూసి దాని యజమానులు ఎంతో మురిసిపోయేవారు ఆ గిత్తను పెంచే యజమానులు ఒక పేదరాశి పెద్దమ్మ ఇంటిలో కాపురముంటూ వచ్చారు అయితే కొన్నాళ్లకు వారు ఆ ఊరే వదిలిపోవలసి వచ్చింది వారు అలా వెళ్ళిపోయేటప్పుడు ఇంటి అద్దె కింద వారి నల్లగిత్తను పెద్దమ్మకు ఇచ్చేశారు పెద్దమ్మకు పిల్లలు లేరు ఈ నల్లగిత్తనే తన బిడ్డలాగా చూసుకుంటూ ఆమె అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంది బియ్యం కడిగినవి గంజి గంజినీళ్లు కలిపి పొట్టు వేసి చక్కటి కుడితి తయారు చేసి ముద్దులొలికే నల్లగిత్తకు పట్టించేది పెద్దమ్మ గడ్డి పరకలతో దాని ఒళ్లంతా తోమేది రోజు కాలువకు తీసుకెళ్లి శుభ్రంగా కడిగేది ఇంత మక్కువగా పెంచుకుంటున్న నల్లగిత్తను పెద్దమ్మయన్నడు కట్టుకొయ్యకు కట్టెయ్య ఎరగదు నల్లగిత్త ఎదుగుతున్న కొద్దీ దానికి చిట్టి చిట్టి కొమ్ములు మలుచుకు వచ్చాయి అది తోడి పశువులతో ఊరంతటా స్వేచ్ఛగా తిరిగేది కుర్రవాళ్ళు దానిపైన ఎక్కి సరదాగా స్వారీ చేసేవాళ్ళు దాని గంగడోలు దువ్వి దానితో ఎన్నో ఆటలు ఆడేవాళ్ళు ఒకరోజు నా నల్లగిత్త తనలో అనుకుంది నన్ను పెంచే పెద్దమ్మ పాపం కడు పేదరాలు నా కోసమని ప్రాణం పెడుతూ ఎంతో శ్రమ పడుతుంది నేను కొంచెం డబ్బు సంపాదించి పెడితే ఆమె శ్రమ తగ్గించిన దాని నవ్వుతాను కదా అని ఇటువంటి ఆలోచన తట్టగానే అది ఎలా ధనం సంపాదించటమా అనే చూపు మీదనే ఉంటూ వచ్చింది ఇలా ఉండగా ఆ ఊరికి ఐదు వందల బండ్లపైన ధాన్యం ఎక్కించుకొని ఒక వర్తకుడు వచ్చాడు ఆ బండ్లన్నీ నాటుబాట మీద బాగానే నడిచాయి కానీ మధ్యలో ఒక ఏరు దాటవలసి వచ్చింది ఆ ఏరంతా ఇసుకమయం ఎంత ప్రయత్నించినా ఆ ఇసుకలో వర్తకుని ఎద్దు ఒక్కటి లాగలేకపోయింది అందుచేత బండ్లన్నీ ఏటిగట్టున నిలబడిపోయాయి కొత్త కొత్త ఎడ్లను తెప్పించి బండ్లు లాగించి చూశారు లాభం లేకపోయింది ఈ సమయంలో బోధిసత్వుడైనటువంటి నల్లగిత్త ఏటికి అవతల గట్టున తోడి పశువులతో మేస్తుంది ఆ మేసే పశువుల మందలో తన అవసరానికి పనికి వచ్చే ఎద్దులున్నవేమోనని వర్తకుడు చూడవచ్చాడు అలా చూడగా చూడగా ఆ వర్తకుని దృష్టి నల్లగిత్త పైన పడింది ఈ గిత్త అసామాన్యంగా కనిపిస్తుంది దీని సాయంతో నా బండ్లను సులువుగా ఏరు దాటించవచ్చు అని అతని మనసుకు తోచింది వెంటనే అక్కడ పశువుల కుర్రవాళ్లతో ఒరే అబ్బాయి ఈ నల్లగిత్త ఎవరిదిరా దీనిని కాసేపు ఏరువిస్తావా నా బండ్లను ఏరు దాటించాలి కోరినంత ధనమిస్తాను అన్నాడు వర్తకుడు అందుకు ఆ పశువుల కుర్రవాళ్ళు తీసుకుపోయి మీ బండ్లు తోలించుకోండి బాబు దీనికి యజమాని కూడానా అని చెప్పారు వర్తకుడు దాని ముక్కులకు తాడు వేయించి లాక్కుపోవడానికి చూశాడు కానీ నల్ల గిత్త నలుసంత మేరైనా కదిలింది కాదు దానిని కదపటం ఎవరి వల్ల కాలేదు అప్పుడు ఆ వర్తకుడు గిత్తను అర్థం చేసుకున్నాడు తన కష్టానికి తగిన భృతి ఏదో కావాలని ఈ గిత్త ఆక్షేపిస్తున్నట్టుంది అని తలచి ఇలా అన్నాడు ృషభరాజా నా ఐదు వందల బండ్లను ఏరు దాటించు సహాయపడితే బండి ఒక్కింటికి రెండేసి వరహాల చొప్పున వెయ్యి వరహాలు నీకు బహుమానంగా సమర్పించుకుంటాను అని అన్నాడు వర్తకుడు ఈ మాట అని అనటంతోటే నల్లగిత్త ఉత్సాహంతో ఉరకలేస్తూ అతని బండ్ల వద్దకు పోయి నిలబడింది నల్లగిత్తను వర్తకుని ధాన్యపు బండికి పూంచారు ఒక్క విసురునాది ఆ ఇసుకలో బండిని లాగి అవతలిగట్టుకు చేర్చింది ఇదే మోస్తారుగా ఆ ఐదు వందల బండ్లను అవతలిగట్టుకు చేర్చింది పని తీరిపోగానే వర్తకుడు ఒక పొడవుపాటి పట్టీ లోపల ఐదు వందల వరహాలు పెట్టి ఆ పట్టీని నల్లగిత్త మెడకు కట్టాడు ఇలా కట్టగానే బోధిసత్వుడు ఆలోచించాడు ఈ వర్తకుడికి దుర్బుద్ధి పుట్టింది మాట తప్పాడు సరే కాని అని చెప్పి ఏటి గట్టు మీద తను చేర్చిన మొట్టమొదటి బండికి ముందుగా నిలబడి అటకాయించింది దానిని కదపటానికి ఎవళ్లకు తరం కాలేదు అప్పుడు తెలుసుకున్నాడు వర్తకుడు ఓహో ఇది నోరులేని జంతువే అయినప్పటికీ ఎంత తెలివైనది నేను ఇస్తానన్న సొమ్ములో సగమే మెడకు కట్టిన సంగతి గ్రహించింది అనుకొని తక్కిన ఐదు వందల వరహాలు పెట్టి మరొక పట్టి తయారు చేసి దాన్ని కూడా నల్లగిత్త మెడకు తగిలించి రాజా నీ కష్టానికి గాను నేను చేసిన వాగ్దానం వెయ్యి వరహాలు ఇవిగో అంటూ గట్టిగా కట్టేశాడు వర్తకుడు ఈ పని చేసిన తక్షణమే నల్లగిత్త వెయ్యి వరహాలు గల రెండు పట్టీలని గలగలా మోగిస్తూ తన తల్లి అయిన పెద్దమ్మ దగ్గరకు ఒక కంగలో పరుగు తీసింది నల్లగిత్త తీస్తూ ఉంటే దాని మెడనున్న పట్టీలు అవి చేసే గలగలా శబ్దము చిన్న బిడ్డలకు వింత గొలిపాయి మామూలుగా దానితో ఆటలాడటానికి వాళ్ళు దగ్గరకు రాబోయారు అయితే నల్లగిత్త వాళ్ళను దరిచేరనివ్వలేదు అది ఇప్పుడు తల్లి వద్దకు పోయే తొందరలో ఉంది అందుచేత తనతో మామూలుగా ఆటలాడుకునే చిన్న బిడ్డలను తప్పించుకు తిన్నగా పోయి తన తల్లి ఎదుట నిలబడింది ఒకటా రెండా ఐదు వందల బండ్లు ఒకేసారిగా ఇసుక దాటించిన నల్లగిత్త అలసిపోయి ఉంది అది ఏదో గొప్ప శరీర కష్టం చేసి వచ్చినట్టుగా దాని వాలకమే చెబుతుంది కన్నులు రెండు చింతనిప్పులలాగా ఎర్రబడి ఉన్నాయి ఇలా అలసి వచ్చిన తన నల్లగిత్త కంటపడగానే పెద్దమ్మ దానిని చేరదీసి దువ్వి సేద తీర్చసాగింది అలా మెడ దువ్వుతూ ఉన్నప్పుడు పట్టీలు రెండు పెద్దమ్మకు కనిపించాయి అవి చూసి పెద్దమ్మ ఇవన్నీ ఎక్కడవే నా బంగారు కొండ అని ఆశ్చర్యపోతూ ఉండగా పశువుల కుర్రవాళ్ళు వచ్చి జరిగినదంతా చెప్పారు అప్పుడు ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకొని ఎంత శ్రమపడ్డావు తండ్రి నా కోసం ఎందుకీ నాణ్యాలన్నీ నేనేం చేసుకుంటాను నువ్వు కడుపులో చల్ల కదలకుండా నాకు కళ్ళ వేడుకగా ఉంటావని అనుకుంటే లేనిపోని కష్టాలు పడుతున్నావే రా బిడ్డ రా అంటూ అప్పుడు పెద్దమ్మ నల్లగిత్తకు ఒళ్ళు నొప్పులు తీసిపోయేటట్టుగా నూనె రాసి వేడివేడి నీళ్లు ఆరారగా పోసింది వెచ్చవెచ్చటి పోసి తాగించింది ఇంకా ఎన్నెన్నో ఉపచారాలు చేసింది ఈ విధంగా బోధిసత్తుడు తల్లి రుణం తీర్చుకున్న మరికొంత కాలానికే ఇప్పుడున్న నల్లగిత్త అవతారం చాలించి వేశాడు ఇలా తల్లి రుణం అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్